కెప్టెన్సీ పోటీలుగా వేడెక్కింది. కెప్టెన్సీ పోటీదారుని అంతకు మునుపు చేసిన కిల్లీ టాస్తో బిగ్ బాస్ నలుగురిని కెప్టెన్సీ పోటీదారులుగా డిక్లేర్ చేశాడు. దానిలో అమిత్, సామ్రాట్, దీప్తి నల్లమోతు, గీతా మాధురి ఈ నలుగురు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. అయితే వాళ్ళకిచ్చిన టాస్క్ ప్రకారం వాళ్ళు అలాగే ఒంటి నిండా రంగులు వేసుకుని ఒక చిన్న చెక్కపై స్టాచ్యూ లాగా నిలబడాలి. ఎవరైతే ముందు దిగిపోతారో వాళ్ళు అవుట్ అయినట్టు. చివరి వరకు ఎవరు ఆ చెక్క మీద నించుని ఉంటారో వాళ్ళు విన్నర్స్. అయితే దీనికి సంబంధించి ఇంట్లో ఉన్న సభ్యులందరూ వాళ్ళని కిందకు దింపడానికి విశ్వ ప్రయత్నాలే చేశారు. దానిలో ఎక్కువగా కౌశల్ కళ్ళల్లో కాకుండా తలలో నూనె పోయటం, నీళ్ళు మొహాన జల్లటం లాంటివి చేశాడు. అయితే ఈ లోపల బాబు గోగినేని ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి ఆ బకెట్ నీళ్ళని దీప్తి నల్లమూత మీద స్ప్లాష్ అని కొట్టాడు. ఆ వాటర్ ప్రెషర్కి బకెట్ తగలడంతో దీప్తి నల్లమూత కిందకు వచ్చేసింది. దాంతో దీప్తి నల్లమూత అవుట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత కౌశల్ ఒక మాప్ స్టిక్ తీసుకొచ్చి అమిత్ని అలాగే సామ్రాట్ని ఆ స్టిక్తో తోసేశాడు. అలా తోసేయడం వల్ల వాడిద్దరూ కూడా నామినేషన్ లిస్టులోంచి నామినేషన్ కాకుండా కెప్టెన్సీ పోటీదారుల లిస్ట్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక మిగిలిన గీతా మాధురికి ఈ వారం కెప్టెన్గా పోటీ వచ్చింది. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు గీతా మాధురి అక్కడ కూర్చుని ఫిజీ తాగుతూ ఉంది. అయితే ఆ సమయంలోనే రోల్ రైడర్ గణేష్తో ఇలా మాట్లాడుతుంది, మేబీ బాబు గోగినేన్ గారికి దీప్తి నల్లమూతు కెప్టెన్ అవ్వటం ఇష్టం లేదేమో, అందుకనే వెనక నుంచి నీళ్లు కొట్టి ఆమెను కిందకు దిగేలా చేశారు అంది. దాంతో బాబు గోగినేని రెచ్చిపోయి మాట్లాడాడు. అయితే తన ప్లాన్ అదని, తన ప్రిఫరెన్సెస్ ఇద్దరే ఉన్నారని, సామ్రాట్ అలాగే నల్లమూతలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్గా అవ్వాలని అనుకున్నారని, కానీ సామ్రాట్ని కింద పడేసే టాస్క్ తనకి లేదని, కేవలం దీప్తి నల్లమూత మాత్రమే వేరే చోట చూస్తోందని, అందుకే నేను నీళ్లు కొడితే త్వరగా అవుట్ అవుతుందన్న ఆలోచనతో చేశానని, నాకు ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అని అన్నాడు. ఇక అంతేకాకుండా తనతో మాట్లాడుతున్న గీతా మాధురిని ఒకటే మాట అన్నాడు, నువ్వు చిల్లర వేషాలు వేయకు, ఆకతాయి వేషాలు అంతకన్నా వేయకు. నువ్వు ఇంత చిల్లరగా మాట్లాడేదానివి రేపొద్దున్న లీడర్ అయ్యి ఇంటి కెప్టెన్గా ఎలా చూస్తావు? నాకైతే నమ్మకం లేదు. నువ్వేదో నలుగురిని ఐదుగురిని గ్రూప్గా పోగు చేసి ఏదో ఒక రూమర్స్ని స్ప్రెడ్ చేయడానికే చూస్తున్నట్టున్నావు. అసలు నువ్వు ఇంత చండాలంగా టీమ్ కెప్టెన్సీ స్టార్ట్ చేస్తావని అసలు అనుకోలేదు అని అన్నారు. దాంతో గీతా మాధురికి చాలా కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చి అవన్నీ మింగుకొని, సార్ మీరు వయసులో చాలా పెద్దవారు, దయచేసి ఇలాగా మాట్లాడకండి, నేను మీతో మాట్లాడదలుచుకోలేదు, మీరు చాలా తప్పుగా మాట్లాడారు, నేను నా ఉద్దేశం చెప్పానే కానీ మీరు అలా ఉన్నారని నాకు తెలియదు, అయినా అసలు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏదైనా అయి ఉండొచ్చు కానీ బయటకు కనిపించింది మాత్రం మీరు దీప్తి నల్లమూతని సపోర్ట్ చేయటం లేదనే అనిపించింది, అదే నేను బయటకు చెప్పాను. దాంట్లో మీకు ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదని చాలా ఒదిగ్గా చెప్పింది. కానీ బాబు గోగినేని మాత్రం తనని అనరాని మాటలు అన్నాడు. చిల్లరా లేకపోతే ఆకతాయి ఇలాంటి మాటలు అనడంతో గీతా మాధురికి చాలా కోపం మరియు ఏడుపు వచ్చి ఆ దుఃఖాన్ని అలాగే పంటి బిగువున కాపాడుకుంది. మరి ఫ్రెండ్స్, బాబు గోగినేని గారు చేసింది కరెక్ట్ అంటారా? కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.